హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో పోస్టల్ జీడిఎస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు విడుదలయ్యాయి సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక లక్ష రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఉంది అది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం కానీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం అలాగే డాక్ సేవకులకి సంబంధించి అసలు ఏ వర్క్ ఉంటుంది చేయాల్సినటువంటి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే ఎన్ని గంటలు చేస్తే ఎంత శాలరీ ఇస్తారనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ మూడు ఇంపార్టెంట్ విషయాలను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించిన వర్క్ శాలరీ ఎంత ఉంటుంది జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పీడిఎఫ్ని ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇది మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు అన్ని విషయాలు అయితే తెలుస్తాయి అలాగే నేను ఈ వీడియోలో కూడా క్లియర్గా చెప్తాను సో ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మనకి ఫర్నిషింగ్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ ఎంగేజ్మెంట్ యాజ్ అ జీడిఎస్ ద పర్సన్ సో ఎంగేజ్డ్ షల్ బీ రిక్వైర్డ్ టు ఫర్నిష్ సెక్యూరిటీ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ అమౌంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ అదర్ అప్రూవ్డ్ కేటగిరీస్ ఆఫ్ జీడిఎస్ ఈజ్ ఏబిపిఎం అండ్ డాక్ సేవక్ ఈజ్ వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దీని అర్థం ఏంటంటే ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్గా బీపీఎంగా కానీ ఏబిపిఎంగా కానీ లేదా డాక్ సేవక్గా కానీ ఎవరికైతే జాబ్ వస్తుందో జీడిఎస్ నోటిఫికేషన్ ద్వారా ఆ వచ్చినటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సెక్యూరిటీ కింద దీనికి సంబంధించినటువంటి వన్ ల్యాక్ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది కొన్ని జాబ్స్కి ఈ విధంగా సెక్యూరిటీ కింద తీసుకుంటారనమాట సో ఈ వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్న తర్వాత తర్వాత మీకు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి మీరు కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఇది ఎందుకు తీసుకుంటారంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ చేసి కానీ ఒక సిక్స్ మంత్స్ కానీ చేసి ఈ జాబ్ కనుక మానేస్తే దానికి సంబంధించి పెనాల్టీ కింద ఈ విధంగా సెక్యూరిటీ కింద ఈ మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అదే విషయాన్ని ఇక్కడైతే మెన్షన్ చేశారు సో వన్ ల్యాక్ రూపీస్ అనేది ఎవరైతే జాయిన్ అవుతారో వారు సెక్యూరిటీ కింద దీనికి సంబంధించినటువంటి మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి అలాగే ఇతర పోస్టులకి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ వర్క్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాము ముందుగా బీపీఎంకి సంబంధించి చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గ్రామీణ్ డాక్ సేవ దే విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ది సర్వీసెస్ అండ్ వర్క్ ఇన్ జేడిఎస్ పోస్ట్ ఆఫీస్ బీపీఎం యాజ్ టీమ్ లీడర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో బీపీఎంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు గ్రామీణ సేవ మొత్తానికి కూడా గ్రామీణ డాక్ సేవకి మొత్తానికి కూడా ఒక హెడ్గా ఒక టీమ్ లీడర్ లాగా పనిచేయాల్సి ఉంటుంది అన్ని రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవాల్సి ఉంటుంది గ్రామీణ డాక్ సేవకి సంబంధించిన అన్ని సర్వీస్ సర్వీసెస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా ఈ యొక్క బీపీఎం మీదే ఉంటుంది సో ఇంకొకటి బీపీఎంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ బీపీఎం అనేటువంటి అతను బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి జీడిఎస్ వర్క్స్తో పాటు ఐపిబిబీ అనేటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఈ యొక్క డ్యూరింగ్ అవర్స్లో ఆ పర్టికులర్ వర్క్కి సంబంధించి ఎటువంటి ఇంటరప్షన్ అనేది రాకుండా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి ఉంటుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పర్టికులర్ పోస్టల్ డిపార్ట్మెంటు ఈ పర్టికులర్ బీపీఎం గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ డివైజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఇచ్చి వీరికి సంబంధించి కొన్ని టాస్క్లు ఇస్తారు వర్క్లు టాస్క్ అంటే వర్క్ అనమాట సో ఆ వర్క్ని వాళ్ళు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు తర్వాత దీనితో పాటు మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుంది ఎన్షూరింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి ఉంటుంది మార్కెటింగ్ మార్కెటింగ్ ఆఫ్ పోస్టల్ అండ్ ఐపీబీబీ సర్వీసెస్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకొకటి బేసికల్లీ యూ విల్ బీ హెడ్డింగ్ ద బ్రాంచ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఫస్ట్ లోనే చెప్పుకున్నట్లుగా బీపీఎం అంటే ఏంటంటే ఒక టీమ్ లీడర్ లాగా హెడ్ ఆఫ్ ది గ్రామీణ డాక్ సేవగా పనిచేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత ద బీపీఎం విల్ ఆల్సో బీ అసిస్టెడ్ బై ది ఏ బీపీఎం ఆఫ్ ది సేమ్ బ్రాంచ్ టు హ్యాండిల్ ది డ్యూటీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఈ బీపీఎం కింద అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా ఉండడం జరుగుతుంది అతనికి ఇన్స్ట్రక్షన్స్ అండ్ టాస్క్స్ ఇస్తూ ఇద్దరు కూడా ఒక కోఆర్డినేషన్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఒక బీపీఎంకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి ఏబిపిఎం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎంకి సంబంధించి వీళ్ళు ఏం చేస్తారు అంటే సెవరల్ లైక్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో స్టాంప్స్ కానీ స్టేషనరీ కానీ కన్వేయన్స్ కానీ అలాగే డెలివరీ డెలివరీ ఆఫ్ మెయిల్స్ కొన్ని వస్తూ ఉంటాయి వీటన్నిటినీ కూడా ఆ పర్టికులర్ డోర్ డెలివరీ చేయాల్సినటువంటి డిపాజిటర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఐపీబీబీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత అసిస్టింగ్ ది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కౌంటర్ డ్యూటీస్ విత్ ది హెల్ప్ ఆఫ్ డివైజ్ స్మార్ట్ ఫోన్ గివెన్ బై ది డిపార్ట్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వారు కూడా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాగానే సేమ్ డివైజెస్లో కానీ స్మార్ట్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇచ్చినటువంటి టాస్క్ని ఈ ఏబిపిఎం కూడా సేమ్ లాగే చేయాల్సి ఉంటుంది అలాగే ఏబిపిఎం పోస్ట్ హ్యాస్ టు డూ ఆర్గనైజింగ్ మేల్స్ మెలాస్ అలాగే మార్కెటింగ్ బిజినెస్ అలాగే ప్రొక్యూర్మెంట్ అండ్ అదర్ వర్క్ అసైండ్ బై బీపీఎం ఐపీఓ ఏఎస్పిఓ ఎస్పీఓస్ ఎస్ఆర్ఎం ఆర్ ఎస్ఎస్ఆర్ఎం అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ జాబ్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే పోస్టర్లో ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి అసైన్స్ని అసైన్మెంట్స్ని చేయాల్సి ఉంటుంది వర్క్స్ని అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఏపీఎం విల్ పర్ఫామ్ డ్యూటీస్ ఆఫ్ బీపీఎం యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో బీపీఎం చేసేటువంటి పనులను కూడా వర్క్స్ని కూడా సమ్టైమ్స్ ఏబీపీఎం అనేది చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఈ ఫీ ఈ ఫీ వాజ్ ఆబ్సెంట్ అని చెప్పేసి ఉన్నట్లయితే సో అతను ఈ యొక్క బీపీఎం పనులు కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత డాక్ సేవక్కి సంబంధించి చూసుకున్నట్లయితే ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ డాక్ సేవక్స్ విల్ ఇన్క్లూడ్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ కన్వేయన్స్ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్ బై ది పోస్ట్ మాస్టర్ ఆర్ సబ్ పోస్ట్ మాస్టర్ ఇన్క్లూడింగ్ ఐపీబీబీ వర్క్ ఇన్ ది డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీస్ ఆర్ఎంఎస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఐపీబీబీకి సంబంధించి డిపార్ట్మెంటల్ పోస్ట్ ఆఫీసులో ఉండేటువంటి పోస్ట్ మాస్టర్ కానీ సబ్ పోస్ట్ మాస్టర్ కానీ ఎవరైతే వర్క్స్ ఇస్తారో వాళ్ళందరూ చెప్పినటువంటి వర్క్స్ని చేయాల్సి ఉంటుంది డెలివరీ ఆఫ్ మెయిల్స్ కొన్ని వస్తూ ఉంటాయి ఆ మెయిల్స్ని మీరు డెలివరీ చేయాల్సి ఉంటుంది తర్వాత డాక్ సేవక్స్ కూడా సేమ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లాగా ఈ ఎస్ఆర్ఎం ఎస్ఎస్ఆర్ఎం ఎస్పీఓస్ అలాగే ఐపీఓలు ఇచ్చేటువంటి వర్క్ని చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు తర్వాత డాక్ సేవక్ విల్ ఆల్సో బీ అసిస్టింగ్ ది పోస్ట్ ఆర్ సబ్ పోస్ట్ మాస్టర్ ఇన్ మేనేజింగ్ ది వర్క్ అండ్ స్మూత్ వర్కింగ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ విధంగా జాబ్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి అయితే వీరికి సంబంధించిన శాలరీ అండ్ ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రమోషన్ అనేది ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ లేదా టెన్ ఇయర్స్ తర్వాత కానీ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ అయితే ఉంటాయి వీరికి సంబంధించిన పే స్కేల్ కానీ శాలరీ కానీ ఏ విధంగా ఇస్తారు అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది టీఆర్సీఏ అని చెప్పేసి అంటారు సో మీరు ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటలు చొప్పున మనీ అయితే పర్ మంత్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అని చెప్పేసి అంటారనమాట అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు బీపీఎంకి సంబంధించి ఇక్కడ మినిమం ఫోర్ అవర్స్ చొప్పున పనిచేస్తే రోజుకి ఇక్కడ మీకు నెలకి పన్నెండు వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అదే ఫైవ్ అవర్స్ చొప్పున పనిచేస్తే పద్నాలుగు వేల ఐదు వందల వరకు ఇవ్వడం జరుగుతుంది లేదా ఏ కానీ డాక్ సేవ కానీ చూసుకున్నట్లయితే రోజుకి నాలుగు గంటల చొప్పున పనిచేస్తే టెన్ థౌజండ్ వరకు ఇస్తారు అదే ఫైవ్ అవర్స్ చొప్పున పనిచేస్తే ట్వెల్వ్ థౌజండ్ వరకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ ఎలవెన్స్ టీఆర్సీఏ అనమాట సో ఈ విధంగా శాలరీస్ అయితే ఉంటాయి మీకు ప్రమోషన్స్ అండ్ శాలరీస్లో ఇంక్రిమెంట్ అనేది మీకు వన్ ఆర్ టూ టూ ఇయర్స్లో అయితే ఉండదు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి శాలరీస్లో ఇంక్రిమెంట్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి ఈ మూడు విషయాలు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను చెప్పినటువంటి ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్